ఓటు అనేది మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి యువకులు తమ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి చేశారు. సోమవారం 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం శ్రీ కన్యా థియేటర్ జంక్షన్ నుండి అభిత్ సెంటర్ వరకు విద్యార్థులతో ఓటర్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య ప్రారంభించారు. అభిత్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 1950వ సంవత్సరం జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్ట సవరణ చేయడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు 2011వ సంవత్సరం జనవరి 25వ నుండి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల వరకు భారత పౌరుడిగా తమ విలువైన ఓటు హక్కును మంచి పరిపాలన అందించే నాయకులను ఎన్నుకునేందుకు వీలుగా యువతకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలక్ట్రానిక్ యాప్ పోర్టల్ ద్వారా నూతనంగా ఈ ఎపిక్ కార్డ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నదన్నారు. నేటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ మొబైల్ కంప్యూటర్ లో వెబ్సైట్ ద్వారా ఈ ఎపిక్ కార్డుకు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరికి జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1950లో జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి శంకుస్థాపన జరిగింది. అందువలన 2011 నుండి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. అది కూడా ఎందుకంటే 18 సంవత్సరాలు దాటిన యువతి యువకులకు ఈ ఓటింగ్ అవేర్నెస్, ఈ ఓటింగ్ యొక్క ఆవశ్యకత, దాని అవగాహన పెంచడానికి, అలాగే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ప్రోత్సహించడానికి జరుపుకుంటున్నాం. కాబట్టి ఇందాక ప్రతిజ్ఞ చేశాం, కులము, మతము, వర్గము, డబ్బు, మద్యము ఇవన్నీ ఏమీ లేకుండా నిర్భయంగా మనకి ఎవరు ఏ అభ్యర్థి వలన అభివృద్ధి జరుగుతుంది, ఏ గవర్నమెంట్ ఏ పార్టీ వలన మనకి పరిపాలన బాగుంటుందని మీరు భావిస్తారో వాళ్ళకి నిర్భయంగా గర్వంగా ఓటు వేయండి. పంచాయతీ ఎలక్షన్స్ నుండి లోక్సభ ఎలక్షన్స్ వరకు ప్రతి ఎలక్షన్లో మీ ఓటుని ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికల ప్రత్యేక డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఓటు హక్కు అనేది మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, నిపక్షపాతంగా కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా సుపరిపాలన అందించే నాయకులను ఎన్నుకోవాలని, జరిగే ప్రతి ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఆన్లైన్ లో గాని తహసీల్దార్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో గాని పేర్లను నమోదు చేసుకోవచ్చని, లేదా ఈ పోర్టల్ ద్వారా ఎపిక్ కార్డును పొందవచ్చన్నారు. ఓటు అనేది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఓటుని మనం నిష్పక్షపాతంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కులం, మతం, జాతి, భాష, వర్గం, పార్టీ భేదాలు లేకుండా మనము మనకి నచ్చిన వారికి ఓటు వేసి మీరు సుపరిపాలన అందించే నాయకుల్ని ఎన్నుకోవలసి ఉంటుంది.